అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు మనం స్వామి భక్తుడు ఆత్మకూరు వెంకయ్య గారి కుటుంబం నుంచి వారి కుటుంబ సభ్యుల్ని ఈరోజు పరిచయం చేసుకుంటున్నాము. వీరిలో ఆత్మకూరు వెంకయ్య స్వామితో చాలా కాలం ఉండటం, స్వామి వీరి ఇంటికి శంకుస్థాపన చేసి వీళ్ళ ఇల్లు గుండం వేసి 3 రోజులు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరూ స్వామితో ఎక్కువగా వాళ్ళు గడిపిన వివరాలన్నీ చెప్పారు. ఈ ఆత్మకూరు వెంకయ్య కోడలు ఆత్మకూరు శేషమ్మ, వాళ్ళ తమ్ముడు భార్య ఆత్మకూరు సుబ్బమ్మ, వాళ్ళ కోడలు ఆత్మకూరు హేమలత, వీళ్ళందరినీ ఈరోజు వారికి స్వామితో ఉన్న అనుబంధాన్ని మనతో పంచుకున్నారు. స్వామివారి అనుగ్రహ పాత్రమై వీరి కుటుంబం ఎన్నో స్వామివారి దివ్యలీలలు అనుభవించింది. స్వామివారి పాదముద్రలు, వస్త్రాలు, వేలుముద్రలు, ఇంకా ఎన్నో స్వామికి సంబంధించిన వస్తువులన్నీ వీరింట్లో ఉన్నాయి. ఈ ఆత్మకూరు శేషమ్మ ఆత్మకూరు వెంకయ్య చెల్లెలు కుమార్తె. ఏమి ఈ వీళ్ళ చెల్లెలు వచ్చి వెంకయ్యని తన కొడుక్కి కూతుర్ని చేసుకోమని అడిగినప్పుడు స్వామి వద్దన్నారని, ఆయన వద్దంటే ఆమె ఏడ్చింది. తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి అడిగితే, సరే పర్వాలేదమ్మా, నేను సర్దు పెడతాను, తిరువళ్ళూరులో వివాహం చేయండి, వాళ్ళకి ఆ గండం తొలగిస్తానని చెప్పి స్వామి చెప్పడంతో వీళ్ళు తిరువళ్ళూరులో ఈ చెల్లెలు కూతుర్నిచ్చి ఆత్మకూరు వెంకయ్య తన కొడుకు చేసుకున్నారు. ఆమె చిన్న వయసు నుంచి స్వామిని చూశారు. ఆమె వారి మాటలను ఇప్పుడు మనకి స్వామి గురించి మనతో చెప్తారు. ఈ ఆత్మకూరు హేమలత వాళ్ళ అత్త అనుభవాలు అంటే అవన్నీ ఆమె విన్నవి చెప్పారు. ఈ తమ్ముడు భార్య అయితే చిన్న వయసు నుంచి స్వామి వెళ్ళి ఇంట్లో గుండం వేసిన విషయాలు ఇవన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. నమస్కారం. చాలా సంతోషం. మళ్ళీ శనివారం. ఈరోజు విశేషం ఏంటంటే దీపావళి శుభవేళ వచ్చిన శనివారం ఇది. ఇవాళ ఒక సాయిబా భగవంతుడి పరంగా, ధర్మం పరంగా, షిరిడీ సాయిబాబా వారి పరంగా అయితే ఆయన మొట్టమొదటి దివ్యలీల ఈరోజు జరిగిందని చెబుతారు, నీళ్లతో దీపాలు వెలిగించడం. ఇక వెంకయ్య స్వామి వారి విషయానికి వస్తే, ఆయన ఒక అభ్యుదయకరమైన రీతిలో నిరంతర అగ్నిహోత్ర పరాయణులలో వెంకయ్య స్వామి చెప్పుకోదగిన వారు. ప్రాచీన భారతీయ ఋషులు అగ్నిని ఎంతగా ఆరాధించి గౌరవించి పూజించారో ఆ సంస్కారం స్వామి వెలిగించిన గుండెల్లోనూ, బాబా వెలిగించిన ధునిలోనూ, ప్రాచీన ఋషులు వెలిగించిన అగ్నిహోత్రాల్లోనూ ఉన్నాయి. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ముఖ్యంగా మీ అందరిలో ఉండే పరమాత్ముడికి నమస్కరించి మీకందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేయనివ్వండి. ఇప్పుడు దీపావళి అనగానే మనం ఏమనుకుంటాం, అది ఒక పండుగ. ఆ పండుగకు మనందరం కొత్త గుడ్డలు వేసుకోవటం, మంచి ఆహారం తినటం, టపాసులు క్రాకర్స్ పేల్చటం కాల్చటం, కొంతమంది పర్యావరణవేత్తలు అది కాదనడం, ఇట్లా మనం సమాజంలో ఈ పండుగ జరుగుతుంది. ఏది ఏమైనా ఒక నవ చైతన్యానికి స్వాగతం పలికే పండుగగా మనం దీపావళిని చెప్పుకోవచ్చు. సూక్ష్మంగా కానీ ఆలోచిస్తే పురాణాల పరంగా చూస్తే నరకుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుని సత్యాదేవి కృష్ణుడి ప్రేరణతో సంహరించటం, ఆ రోజు ఈ పండుగ అయింది, ఇది పురాణాల ప్రకారం అని ఒక కథ. ఇలాంటివి చాలా ఉన్నాయి. దీపావళి అంటే దీపాలంటే వరుస వెలుగు, ఆవళి అంటే వరుస సముదాయం. ఇక్కడ ఒక మనం గమనించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అతి ప్రాథమికమైన వెలుగేమిటి అని కనుక మనం ప్రశ్నించి చూసుకుంటే బాహ్యంగా చూస్తే సూర్యుడు. కానీ ఋషులు సూక్ష్మంగా ఏం చెప్పారంటే, వెలుగులకు వెలుగైన మూలపు వెలుగు, ప్రధానమైన వెలుగు ఎక్కడ ఉంది అంటే మన అంతరంగంలో ఉంది అని చెప్పారు. మన లోపల బయట చీకటున్నా ఏమున్నా ఏ ఎలా ఉన్నా మన లోపల మనకు తెలుస్తూ ఉంటుంది కదా, ఆ తెలుస్తూ ఉండేటటువంటి తెలియటం వెలుగే కదా. వెలుగులకు మూలమైన వెలుగు మన లోపల ఉంది, అందుకని దాన్ని గుర్తించే రీతిలో
చేసిన సాధనలు ప్రబోధాలు ఎన్నో ఉన్నాయి. దీపావళి మనలో మాలిన్యాన్ని పోగొట్టుకుని వెలుగును గుర్తించేటువంటి ఒక అంశంగా మనం భావించవచ్చు. అంతేకాకుండా మన ప్రాచీన ఋషిధర్మంలో జనకుడు ఒక గొప్ప మహర్షి, జనకుడు ఒక గొప్ప రాజు. ఆయన ఒకసారి యాజ్ఞవల్క్యుడు అనే మహాత్ముణ్ణి అనన్యంగా సేవిస్తాడు. యాజ్ఞవల్క్యుడు ఆనాడున్నటువంటి ఋషులలో గొప్పవాడు, ఒక శాస్త్రవేత్త వంటి వారు, మానవజాతికి శ్రేయస్కరంగా చేయాలనుకున్నవారు. అటువంటి మహాపురుషుడు ఏం చేస్తారంటే, గొప్పగా అనన్యంగా సేవించిన తర్వాత అప్పుడు జనక మహారాజా నీకేదైనా వరం కావాలంటే ఇస్తాము కోరుకో అంటారు. అప్పుడు జనకుడు ఏం వరాన్ని కోరుకుంటాడంటే, జనకుడు ఏమి వరాన్ని కోరుకుంటాడంటే, ఏదైనా ప్రశ్నించడానికి అనుమతించండి అని అడుగుతాడు. అంటే అంతవరకు ఒక మహాత్ముని ఎవరినైనా ప్రశ్నించాలంటే కొన్ని విధులు, ఇవి ప్రశ్నించవచ్చు, కొన్ని నిషేధాలు, ఇవి ప్రశ్నించకూడదు, ఇలాంటి రూల్స్ ఉండేవన్నమాట. అట్లా ఏం లేకుండా ఏదైనా సరే ప్రశ్నించవచ్చు అనేటటువంటి వరం అడిగాడు. ఆ మహర్షి ఇచ్చారు. సరే నాయన, కానీ నీ సేవతో నేను సంతృప్తున్నాయని. అప్పుడు ఆయన అడుగుతాడు ఏమనంటే, ఎంతో ఉన్నతమైనటువంటి జనక మహారాజు ఒక రాజర్షి, ఒక మహానుభావుడు, ఆయన అడుగుతాడు ఎంతోమంది ఋషుల బిడ్డల్ని కూడా పరీక్షించదగినంతటి పెద్ద ఆయన ఏమని అడిగంటే, అక్కడ ఆయన అంతటి మేధావి పెద్దవాడు కదా, ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, అతి ప్రాథమికమైన సత్యం ఏమిటి అని అడిగాడు. కిం జ్యోతి, ఏ జ్యోతి అతి ప్రాథమికమైంది, సృష్టిలో అన్నిటికంటే ప్రాథమికమైన సత్యం ఏమిటి అని అడిగాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఆదిత్య జ్యోతి అని చెబుతాడు. ప్రాచీన భారతదేశంలో తక్కువ పదాల్లో గొప్ప అర్థాలు చెప్పడం సంస్కారం అన్నమాట. ప్రాథమికమైనది వెలుగు, తర్వాత జ్యోతిరాదిత్య అని రెండో పదం కూడా చెప్పారు, రెండో వాక్యం అందరూ. అంటే అర్థమైంది, మొదలు ఉండేది చివరికి మిగిలేది వెలుగే అని. ఆ విధంగా వెలుగును గౌరవించిన జాతి మంది. బహుశా అటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిని గురించి చెప్పటం ఈ దీపావళి పండుగ వెనక కూడా ఉంటే ఉండవచ్చు, ఉందని కూడా మనం భావిస్తే అది చాలా అర్థవంతం అవుతుంది. నిరంతర అగ్నిహోత్ర పరాయణుడైన వెంకయ్య స్వామి, అందుకని ఆయనకు ప్రతిరోజు దీపావళి. బాబా అయితే ఈ అగ్నిహోత్రం, ఈ నిరంతరం జ్వలించే అగ్నిహోత్రం మీ పాపాలు దహించడానికి, మిమ్మల్ని అమృతత్వం వైపు సాగించడానికి అని చెప్పి వారు చెప్పారు. ఆయన ఇచ్చిన అమృత ప్రసాదం అందులో ఉన్న ఊధియే. అదేవిధంగా బాబా వెంకటస్వామి వారు కూడా, ఉత్తరదేశంలో మా అన్న ఉన్నారు, వారు కూడా ఇలా గుండం వేస్తారు అని చెబుతూ ఆయన ఆ గుండాన్ని అత్యుత్తమమైన రీతిలో సేవించి గురువు ప్రతిరూపంగా ఆరాధించి మనందరికీ మార్గదర్శనం చేశారు. కాబట్టి వెంకటస్వామి వారి కోణంలో చూస్తే ఆయనకు ప్రతిరోజు దీపావళి, దీపావళి కాని సమయమే లేదనమాట. మనకి ఎప్పుడో సంవత్సరానికి ఒకరోజు దీపావళి ఉంటే, ఆయనకు నిత్య దీపావళి చేసినటువంటి మహాపురుషుడు వెంకటస్వామిగా మనం చెప్పుకోవచ్చు. లోకహితాన్ని కోరి, సర్వజీవుల శ్రేయస్సును కోరి వెంకటస్వామి వెలిచిన అగ్నిహోత్రము. ఆయన ఎప్పుడైనా సరే ఆ అగ్నిని నిరంతరం ఎక్కడైనా నిప్పు చూడయ్యా అని చేసిన ప్రస్తావన చాలా శ్రేయస్కరమైంది. కాబట్టి అగ్నిసేవా పరాయణత్వాన్ని, అగ్నిసేవ యొక్క విలువను గుర్తించేటట్టుగా మానవజాతికి జరిగిన ప్రేరణాత్మకమైన దినంగా మనం దీన్ని గుర్తించుకోవచ్చు. ఇకపోతే మిగతా అనేక అంశాలు, వాటిని ఈ సందర్భం కాదు కాబట్టి ఎప్పుడు నా అవకాశం వచ్చినప్పుడు వివిధ అంశాలను తర్వాత ప్రస్తావించుకోవచ్చు. ఎట్లాంటివంటే, ఇప్పుడు ఈ టపాసులు వెలిగించడం పర్యావరణానికి నష్టం కదా, అది చెయ్యాలన్నా వద్దా? దానికి వెంటనే ఇటువైపు దాన్ని సమర్థించే వాళ్ళు ఏం చెబుతారు, ఎన్నో రకాల కాలుష్యాలకు కారకమైన మన సమాజంలో మనం కేవలం ఒక పూట వెలిగించే వీటి వల్ల ఏమవుతుంది, దానివల్ల కూడా కొందరికి భుక్తి వస్తుంది, మన లోపల స్తబ్దత పోతుంది, వెలుగులు విరజిమ్మే ఆ భావస్ఫూర్తితో మనుషులు వాళ్ళ గాడి బ్రతుకులోంచి కొంచెం ఉత్తేజం పొందుతారు అని ఒక వాదం. మళ్ళీ అందులో ఉండే ప్రమాదాలు ఇబ్బందులు చెప్పేవాళ్ళు అది వద్దనుకునేవారు ఉంటారు.
ఇట్లా ఈ వాద వివాద సంవాదాలన్నీ ఎలా ఉన్నా అనేక కాలాలుగా మన దేశంలో జరుగుతున్న వెలుగుల పండుగ దీపావళి. దీపావళి అంతవరకు మనం దాన్ని మనం ఆహ్వానించవచ్చు, ఆదరించవచ్చు. ఇకపోతే వెంకటేశ్వర వారి పరంగా చూస్తే ఆయన అతి తీవ్రమైన రీతిలో తన జీవచైతన్యాన్ని వృద్ధి చేసి ఎన్నో అద్భుతమైన విషయాలు వ్యక్తుల గురించి, ప్రాణుల గురించి, పరిస్థితుల గురించి, విశ్వాంతరాళం గురించి కూడా చెప్పుకున్నారు. ఆ చెప్పిన అంశాలన్నీ ఆయన తన జీవచైతన్యాన్ని వృద్ధిపరిచిన వెలుగు ద్వారానే చెప్పినట్టు మనకు తెలుస్తుంది. వెలుగు జ్ఞానానికి ప్రతీక. అందుకని ఆ గొప్ప జ్ఞానంతో తమ అంతర్దృష్టిని వృద్ధి చేసుకొని ఎవరు వెంకటేశ్వర వారు మానవాళికి మహిత వరమిచ్చినట్టు ఎన్నో రకాల సత్యాలను మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి పరమ పావనమైనటువంటి ఋషీశ్వరులు అందరి యొక్క అనుగ్రహాశీస్సులు కలిగిన రోజు ఈ దీపావళి. ఇకపోతే నరక చతుర్దశి, దీపావళి ఇలా 3-4 రోజులు మనం పండుగ చేసుకుంటాం కదా, ఈ 3 రోజుల వెనక, 2-3 రోజుల వెనక ఉద్దేశం ఏంటంటే రాక్షసులు ఎక్కడ ఉంటారు అంటే, మనకు ఈ సినిమాలు, నవలలు ఇవి చదివి రాక్షసులు ఎక్కడో అడవులలోనో, కొండల్లోనో, గుహల్లోనో వాళ్ళు ప్రత్యేకంగా కోరలు, తలలు ఇలా పెట్టుకుని ఇలా ఉంటారని అనుకుంటాం. అవి నాటకీకరణ కోసం చెప్పినవే. అసలు రాక్షసులు అంటే స్వభావం, వాళ్ళు ఎక్కడుంటారంటే అన్ని మానవ సమాజాల్లో ఎక్కడైనా ఉంటారు. ఒక రకంగా చూస్తే రాక్షసులు మన అందరిలో కూడా ఉండొచ్చు. మన లోపల ఉండే రాక్షసత్వాన్ని తొలగించుకొని దైవత్వాన్ని వృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నమే ఉత్తమ మానవ వికాసం, సంస్కృతి, నాగరికత, అభ్యుదయం ఇలాంటివన్నీ కూడా. వాటన్నిటినీ ఉద్దేశించి చేసే పండుగగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ పండుగ సంగతి ఇందరితో మనం ముగించి ఇప్పుడు మనం స్వామివారి గురించి చెప్పుకుందాం. స్వామికి సంబంధించినంత వరకు ఆయన ప్రతినిత్యము శ్వాస ఎంత సహజంగా పీల్చారో ఆయన చుట్టూ ఆశ్రయించిన జీవులకు అంతగా ఉపకరించారు. వాళ్ళ కష్టాలను, కన్నీళ్లను, బాధను, వ్యధను, వేదనను, పేదరికాన్ని, జీవనధర్మాన్ని వీటన్నిటిని గౌరవించారు. ఇది మనకు స్థూలంగా ఆ భక్తులు చెప్పినప్పుడు భక్తుల ఇళ్లలో సత్సంగం లేదు మనమే వాళ్ళ దగ్గర పోయి తెలుసుకోవటంలో తెలుస్తాయి. కానీ ఆయన ఒక ప్రాంతంలో ఉండే గ్రామాన్ని అనుగ్రహించారు. అంతేకాదు ఒక ప్రాంతంలో ఉండే భూభాగంలో ఉండేటటువంటి పంటలు బాగా పండవు, నీళ్లు లేవు, అక్కడవి అవి జలసుభిక్షమయ్యేటట్టు తపస్సును ధారవస్ చేశారు. అంటే ఒక ప్రాంతాన్ని అనుగ్రహించారు. అట్లాగే పంచభూతాలను ప్రేరేపించి సర్వమానవ హితకరమైన రీతిలో ప్రబోధించగలిగిన సామర్థ్యము, అంటే ఒక మనిషి, ఒక ఋషీశ్వరుడు, ఒక తపోనిష్ఠుడు తమ తపశ్శక్తితో సమస్త మానవాళికి, సమస్త ప్రపంచానికి, సృష్టికి కూడా సహాయం చేయగలడు, అంతటి శక్తి సామర్థ్యతలు, సమర్థతలు వారికి వస్తాయి అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే వెంకటేశ్వరంలో మనం చూడవచ్చు. బాబా వంటి ఇతర మహాత్ములను కూడా మనం దర్శించవచ్చు. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే వారు తమ జీవశక్తితో, తమ తపోశక్తితో అంతటి ప్రభావితం చేయగలిగలరు అని. వర్షం రప్పించటం, స్కైలాబ్ పడ్డం గురించి చెప్పటం, నెల్లూరు నగరానికి ఉన్న ఆపదను తప్పించటం, ఇలాంటి అనేక విషయాలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో పెన్నా నదికి ఇటువైపేమో సుభిక్షంగా ఉండేది, పెన్నా నదికి అటువైపు చూస్తే ఎప్పుడూ చాలా తక్కువ పంటలు పండే రోజులు, మెట్ట పంటలు ఉండే రోజులు. అక్కడ ఆయన వచ్చి తమ నిరంతర అగ్నిహోత్రం వెలిగించి అక్కడంతా పర్యటించి ఈరోజు అక్కడ చాలా సుభిక్షంగా పంటలు పండుతున్నాయి. కాబట్టి ప్రాచీనమైన మన భారతీయ ఋషీశ్వరుల తపస్సు అతి ఆధునికమైన శాస్త్రజ్ఞుల జ్ఞానం కంటే ఏమాత్రం తక్కువది కాదు అని చాటి చెప్పిన మరో మహనీయమూర్తి వెంకటేశ్వర వారు. పరమ పావనమైన ఆయన్ను సంస్మరించుకునే అవకాశానికి వారి కృతజ్ఞతాంజలి ఘటిస్తూ మనం ఈ సత్సంగాన్ని ఇలాగే కొనసాగించుకుంటూ ఉంటాం.